సో సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు, అదే అంబిషన్తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు, ఇంకా ఇదే ఇండస్ట్రీలో అంటి పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాను వదిలి వెళ్ళలేక. సో అలాంటి వాళ్ళు చాలామంది వెల్ఫేర్కి హెల్త్ ఫేర్కి ఇది ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్గా. సో మేమందరం ఎన్ని స్కిట్లైనా ఎన్ని డ్యాన్స్లైనా చేయడానికి రెడీ. సో ఫర్ అవర్ కమ్యూనిటీ. పోతే ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు, కొత్త డేట్ May 19th. ఏంటి నువ్వు ఏదో చెప్పాలనుకున్నా దగ్గర? 19th రోజు ఐపీఎల్ ఉందన్న, ఒకసారి గుర్తు చెప్పు. ఐపీఎల్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. నేను నిన్న ఎక్కడో మాట్లాడాను, ఏం మాట్లాడాను, బాగా హర్ట్ అయ్యావు నువ్వు కూడా. సో నువ్వు కూడా క్రికెట్ ఫ్యాన్వే. నాకన్నా బయట ఎక్కువ హర్ట్ అయ్యేది, క్లారిఫికేషన్ ఇస్తాను. అంతేనా? థ్యాంక్స్. సో నేను కూడా హర్ట్ అయ్యాను. బీయింగ్ ఏ క్రికెట్ ఫ్యాన్ నేను నీకంటే బాగా హర్ట్ అయ్యాను, వాళ్ళకంటే బాగా హర్ట్ అయ్యాను. వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే, ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ కాదు, బట్ ఐ వాంట్ టు గివ్ ఏ స్మాల్ క్లారిటీ. నేను కరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళబోయే ముందే ఏదో డిస్ట్రిబ్యూటర్ని కలవడం జరిగింది. సమ్మర్లో సినిమాలకి ఎవరూ రావట్లేదు, థియేటర్స్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి, చిన్న సినిమాలు బాగా ఆడాలి, అది ఇదంటే అది మేబీ ఆ ఎక్స్టెంపో లేదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు. సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్. ఐపీఎల్ చూడండి, చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్. సో దయచేసి ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్. ఇదేదో నేను మీరు అఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవట్లేదు, హానెస్ట్గా హార్ట్ఫుల్గా కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.